హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? పిల్లల కోసం ఇంకా మార్నింగే మెంతికూర పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకోలా మెంతికూర పప్పు చేసి లంచ్ బాక్స్ కట్టేస్తే స్కూల్కి వెళ్తారు. ఏం చలికాల ఏమో అలా పడుకొని ఇలా లేచేలోకి తెల్లారినట్టు ఉంటుంది. నిద్రే జాలట్లేదు ఫ్రెండ్స్, పడుకున్నట్టే అనిపించలేదు. నైట్ 10కే పడుకున్నాం, అయినా కూడా తెల్లారు అసలు లేవాలనిపించట్లేదు. చల్లగా ఉండేసరికి వాతావరణం పిల్లలనైతే లేపుతుంటే అస్సలు లేవట్లేదు. లేవనమ్మా, స్కూల్ టైం అవుతుంది, లేవండి అన్న పిల్లలు లేవట్లేదు ఫ్రెండ్స్. చలి దెబ్బకి చాలా పడుకుంటున్నారు. మెంతికూర వచ్చిన రోజులు ఎక్కువ మెంతికూరే వాడతాను నేను. బాగుంటుందండి మెంతికూరతో, పిల్లలకైనా మనమైనా చేసుకొని తింటే హెల్త్ చాలా మంచిది. కొంచెం సేపు మూత పెడదాం. తాలింపులో ఎండుమిర్చి వేయడం మర్చిపోయాను. మగ్గ పెడదాం. మా పిల్లలేమో స్కూల్కి రెడీ అయిపోయారు ఫ్రెండ్స్. అదిగోండి పాపం జుట్టు వేయాలి, లేసే స్నానం చేసుకొని పౌడర్ బొట్టు పెట్టుకొని కూర్చుంది. ఇంకా జుట్టు వేయాలి, రెడీ అయిపోయింది. ఇంకా జుట్టు వేయాలి ఫ్రెండ్స్. కొంచెం జలుబు తగ్గింది, ఇంక ఇవాళ స్కూల్కి పంపుతున్నా. ఈ 2 రోజులు అలా హాలిడేస్ వచ్చినాయి కదా, ట్యాబ్లెట్స్ మింగేసరికి జలుబు తగ్గింది. ఇంక ఇవాళ అందుకే స్కూల్కి వెళ్తుంది. పోనా దువ్వని తీసుకొచ్చుకో, బయట కూర్చో, నేను వచ్చి దువ్వుతా. కొంచెం ఆయిల్లోనే మగ్గనిస్తే మనకి మెంతికూర బాగుంటుంది, పచ్చివాసన అనేది ఉండదు. డైరెక్ట్ పప్పులో ఉడికేసేదానికన్నా ఇలా కొంచెం అలా కూడా వేసుకుంటారు పప్పులో కూడా కొంతమంది. అలా అయినా బాగానే ఉంటుంది, కానీ ఇలా కొంచెం నేను ఆయిల్లో మగ్గనిచ్చి పప్పులో కలుపుకుంటా. రా తొందరగా, స్కూల్ టైం అయితే లేదా, తొందర రెడీ అయ్యరా. మెంతికూర బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్, ఫ్రై అయింది ఆయిల్లో. ఇంకా టమాటా వేసుకుంటున్నా. పప్పులోకి సరిపడేంత సాల్ట్ వేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు,
ఆల్రెడీ పచ్చిమిర్చి వేసా కాబట్టి లైట్గా వేసుకుంటున్నాను కారం. ఇంకా అదే మగ్గుతూ ఉంటుంది. ఉడికించి పక్కకు ఉంచుకున్నానండి పప్పుని. టమాటా మగ్గితే ఇంకా పప్పు కలుపుకోవచ్చు. కూతురు చేతులు చల్లగా ఉన్నాయని కళ్ళ మీద పెట్టుకుంటానవా. బుక్స్ రాత్రి బుక్కులు అన్ని హోంవర్క్ రాసుకుంటా బయట ఉన్నాయి, చదురుకున్నావా? బ్యాగ్లో బయట ఏంటంటే రోడ్డు బయట ఉంటాయనే బ్యాగ్ బయట ఉన్నాయి, బయట వేసుకున్నావు కదా బ్యాగ్లోకి వెళ్ళి తీసి అని అని. చూడండి చదురుకుంటుంది నేను చెప్పేసరికి ఇప్పుడు వెళ్ళి బ్యాగ్ని. నీకు చిన్నది డస్టర్ ముక్క లాంటిది ఇచ్చినా కదా దాంతో దుడుసుకోమని చెప్పిన కదా పలక, డైరెక్ట్ తీసుకొచ్చి ట్యాప్ల కింద ఇట్లా పెడతారు ఫ్రెండ్స్, ఆ పలకలు 2 రోజుల్లోనే పాడైపోతూ ఉంటాయి స్లేట్స్. ఏం పిల్ల ఏమో చెప్పినా కూడా అలాగే చేస్తూ ఉంటుంది. కొంచెం టమాటా ఉడకనిచ్చి, టమాటా ఉడకనిచ్చి వేసుకుంటే పప్పు బాగుంటుంది ఫ్రెండ్స్. ఉడకకముందు వేసేసరికి ఉడకదు టమాటా. చదురుకున్నావా? మననే కదరా తెచ్చింది, జాగ్రత్త వాడుకోనన్నా. నువ్వు దేవద్దు, నువ్వు సైలెంట్గా ఉండి ఏం రాసేస్తా చూద్దాం. ఎన్ని 2 రోజుల కిందట నువ్వు లిడ్స్ తెచ్చి ఇచ్చినావు, ఇంతలో పైపు కొట్టిందంట. అయిపోవు ఏమి లేవు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తుంది, నీకు తెలియదా పిల్ల సంగతి. ఇస్తున్నా అయితే 2 రోజులకు ఎట్లా అయిపోయినాయి అడుగు, అన్ని పోగొట్టుకొచ్చి ఉంటాయి స్కూల్లో. రాస్తున్నా రాసి రాసి తీసుకొస్తాను. టమాటా అయితే మగ్గిపోయింది, పప్పు వేసుకుంటా. చింతపండు గుజ్జు తీసి ఉంచుకున్నాను, ఇంకా చింతపండు గుజ్జు వేస్తున్నా. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని 5 నిమిషాలు మసాలా పెడితే పప్పు రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చూసా, నాకైతే కొంచెం ఉప్పు పట్టిద్ది అనిపించింది, కొంచెం ఉప్పు వేసుకున్నా, కొంచెం కారం కూడా. ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మరగనిచ్చుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. మెంతికూర పప్పు రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుంటా. మెంతికూర పప్పు రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ వేసేస్తా. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేసి ఇచ్చేస్తే ఇంకా కొంచెం వాళ్ళు తినేసి స్కూల్కి వెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ బిజీగా ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.